హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది టాపిక్లో అయితే వెళ్దాం మెయిన్ టైటిల్ అయితే చూస్తూ ఉన్నాం టెన్త్ ఆల్ పాస్ అని మార్కులు గ్రేడ్లు ఇస్తామని మంత్రి చెప్పడం జరిగింది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు ఫెయిల్ అయిన వారంతా పాస్ కరోనా నేపథ్యంలో రద్దు నిర్ణయం ఫ్రెండ్స్ పరీక్షలు రాయకుండానే పై క్లాసులకు ఏడాది ప్రతిపాదనంగా గ్రేడింగ్లు ఎలా చేస్తామనే త్వరలోనే వెల్లడిస్తామని చెప్పడం జరిగింది ఇంటర్ ఫీజు చెల్లించిన వారికి వాపస్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ యథాతథం విద్యాశాఖ మంత్రి గారు మనకి నిన్న అధికారికంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరతి విద్యార్థులకు ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎగ్జామ్స్ నిర్వహించకుండానే డైరెక్ట్గా గ్రేడ్లు మార్కులు ఇస్తామని చెప్పడం జరిగింది కరోనా నేపథ్యంలో యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆంధ్రప్రభావ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం టెన్త్ పరీక్షలు రద్దు అంటూ అంతా పాస్ అని ఇంటర్లోనూ అందరూ ఉత్తీర్ణులే సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు కూడా నిర్వహించమని చెప్పడం జరిగింది మరి ఇంటర్కి సంబంధించి రాష్ట్ర పరీక్షలు పూర్తయి ఫలితాలు వెలువడిన క్రమంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల కోసం కసరత్తు ప్రారంభించామని మంత్రి చెప్పడం జరిగింది అయితే ఈ పరీక్షల నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఈ యొక్క కరోనా నేపథ్యంలో వీటిని కూడా రద్దు చేయడం జరిగింది ఓపెన్ పరీక్షలకు సంబంధించి ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇవి నిర్వహిస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ యథాతథంగానే మనకి షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు డం జరుగుతుంది మరి నవ తెలంగాణ పేపర్లో చూసినట్లయితే సో ఈ యొక్క హైదరాబాద్కి సంబంధించి విద్యార్థులు చాలా అయోమయంలో ఉన్నట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం విద్యాశాఖ అధికారుల మల్ల మల్ల గుల్లాల్లో చూస్తున్నాం సీఎం నిర్ణయం కోసం ఎదురుచూపు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ రద్దు అదే దారిలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు కూడా అనుమానమని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి హైదరాబాద్లో ఎక్కువగా కరోనా కేసులు రా వస్తుండటంతో సో ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి టీచర్ పోస్టులకు సంబంధించి చూస్తూ ఉన్నాం ఈనాడు న్యూస్ పేపర్ నందు ఖాళీల భర్తీ కోసం పోస్ట్ కార్డు ఉద్యమం అంటూ రాష్ట్రంలో ఉన్నతీకరించిన రెండు వందల ఇరవై వద్దు ప్రాథమికోన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ స్థానాలు భర్తీ చేయాలని కోరుతూ డిమాండ్ చేయడం జరిగింది దీనికోసం ఉద్యమం కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి నాణ్యమైన బియ్యానికి సంబంధించి చూస్తూ ఉన్నాం అక్టోబర్ రెండు నుంచి నాణ్యమైన బియ్యం అంటూ సో లబ్ధిదారులు ఇళ్ల వద్దకే పంపిణీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అక్టోబర్ రెండో తేదీ నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా నాలుగు వందల కోట్లు ఏర్పాట్లు చేసినట్లు చూస్తూ ఉన్నాం బియ్యం పంపిణీకి తయారు చేయించినటువంటి ట్రాలీల నమూనాలను కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది సో దీన్ని బట్టి దీనిని బట్టి చూస్తే ఫ్రెండ్స్ మనకి అతి త్వరలో మనకి నాణ్యమైన బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు మరి కరోనాకు సంబంధించి మాత్రం వచ్చేసిందంటూ చూస్తూ ఉన్నాం సో ప్రపంచాన్ని వనకిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు మాత్రలు సిద్ధమయ్యాయని వాటిని అతి త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఒక మాత్ర ధర నూట మూడు రూపాయలు అంటూ ఉన్నాం ముప్పై నాలుగు మాత్రల స్క్రిప్ట్ మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అంటూ ఉన్నాం ఫ్రెండ్స్ సో మనకి అతి త్వరలో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది మనకి సో ఈ యొక్క కరోనా వ్యాధికి సంబంధించి అతి త్వరలో మనకి ఇక ముగింపు అయితే రాబోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే టు ఆల్